కరీంనగర్లోని మహాశక్తి ఆలయం భవానీ మాత భక్తులతో కిటకిటలాడింది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భవానీ మాత మాలను ధరించిన భక్తుల సంఖ్య అధికంగా ఉంది. మాల ధరించిన భక్తులు చండీ హోమం అనంతరం తమ మాల విరమణ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం మాల విరమణ చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మాల విరమణ కూడా చూసి చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మంటపంలో ఆలయ మంటపంలో అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నివేదనలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది ప్రతి సంవత్సరం కూడా గత పుష్కర కాలం నుంచి కూడా ఇదే సందడి మహాశక్తి టెంపుల్ అనేది మనకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మాలధారణ చేసి తమ యొక్క కోరికలు తీర్చుకునేందుకు ప్రత్యేకమైనటువంటి పూజలు వ్రతాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు చండీ హోమం జరిగింది. చండీ హోమం గురించి, మాలధారణ గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మాలధారణ చేయడం వల్ల, చండీ హోమం వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, ఏం జరిగింది? ఓం శ్రీమాత్రే నమః. కలియుగంలో గణపతి మరియు అమ్మవార్ల స్వరూపమైన చండీ హోమాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అందులోనూ నవదుర్గలకు ప్రతిరూపమైనటువంటి ఈ శరన్నవరాత్రోత్సవాల్లో 9వ నవదుర్గల రూపాల్లో ఈరోజు చండీ హోమం జరగడం జరిగింది. చండీ హోమంలో అమ్మవారి భక్తులందరూ, భవానీ మాతలందరూ కూడా పాల్గొన్నారు. కొన్ని వేల మంది వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఎవరైతే చండీ హోమం చేస్తారో వారికి సర్వ కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. అదేవిధంగా భక్తులందరూ ఆ చండీ హోమంలో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులయ్యారు. చండీ హోమం ఎవరైతే చేస్తారో వారింట్లో దుఃఖం అనేది ఉండదు, చెడు అనేది జరగదు. అలాంటి విశేషమైనటువంటి చండీ యాగం ఈరోజు జరిగింది. ఇదే కాక మన మహాశక్తి క్షేత్రంలో రోజు బతుకమ్మలు, దాండియా ఆటలు, ఈరోజు మహిషాసుర సంహార లీల ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. రేపు షమి జమ్మి పూజ కూడా ఉంటుంది. విజయ 9 రోజులు అమ్మవారు 9 దుర్గ రూపాలలో మనలోని చెడును తొలగించి రేపు అందరికీ విజయదశమి నాడు విజయాలను ప్రసాదిస్తుంది. అలాంటి విశేషమైనటువంటి విజయదశమి పూజా కార్యక్రమాలు కూడా రేపు జరుగుతాయి. ఓం శ్రీమాత్ర సర్వబాధ నివారణిగా ఈ చండీ హోమం యొక్క ఫలితం వస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడిన కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భవానీ దీక్ష గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మహాశక్తి దేవాలయంలో తీసుకోవడం జరుగుతుంది. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా కోరుకున్నది ప్రతిదీ కూడా దీక్షలో కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి. అదేవిధంగా అప్పుడు 10-20 మంది ఉండేది, ఇవాళ వేల సంఖ్యలో. ఇంతకుముందు విజయవాడకు పోయి వేసుకున్న పరిస్థితి ఉండే, ఇప్పుడు కరీంనగర్ నడిబొడ్డున మహాశక్తి దేవాలయము తెలంగాణ రాష్ట్రానికే మొట్టమొదటిగా నిలుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ 5 నుంచి 10 వేల మంది భక్తులు ఇక్కడ మాలధారణ వేసుకొని అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఇవాళ మాల విరమణ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అత్యధిక సంఖ్యలో, గతంలో కేవలం దుర్గామాత అంటే విజయవాడ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది, అక్కడ మాత్రమే మాలధారణ చేసేటువంటి భక్తులు ఉండేరు. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు, వారంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇటు దాండ్యా కార్యక్రమాలతో అలాగే వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. 2 నిమిషాలు, ఎట్లా అనిపిస్తుంది? దుర్గా నవరాత్రులలో మాకు అమ్మవారి దర్శనం చాలా అదృష్టంగా భావిస్తాం. 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని అలంకరణ జరుగుతుంది. ఈ 9 రోజులు మాకు అందరం మాల తీసుకుంటాం. పిల్లలందరూ మేము అందరం పవిత్రంగా ఉండి అమ్మవారికి ఏదైనా మొక్కు మొక్కేసి 11 రోజు 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ మొక్కు తీరుతుందని ఇక్కడ ప్రతీతి. అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ప్రొద్దున లేచినప్పటి నుండి అమ్మవారు వివిధ ఆకారాల్లో వివిధ అలంకరణలతో ఉంటారు కాబట్టి అమ్మవారిని చూడడం మనం అదృష్టంగా భావిస్తాం. ప్రొద్దునంతా పూజలు జరుగుతూ ఉంటాయి, వివిధ రకాల పూజలు. సాయంత్రంగానే బతుకమ్మ ఆటలు, డాండి ఆటలతో మొత్తం ఆలయం అంతా హడావిడిగా ఉంటుంది. లాస్ట్ రోజు బతుకమ్మ చండీ హోమం జరుగుతుంది. ఆ హోమం చూడడమే మనం అదృష్టంగా భావిస్తాం. హోమం తర్వాత షమి పూజ జరుగుతుంది విజయదశమి రోజు.
హోమం చూడడమే మన అదృష్టంగా భావిస్తాం. మొత్తం మీద ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు సందడి అనేది నెలకొంది. నెల రోజుల నుంచి కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ దసరా నవరాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి భావంతో ఇక్కడ అంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఎదురు చూసేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సో చండీమాత యొక్క అవతారాలు వివిధ రూపాల్లో నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. కంపల్సన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, కరీంనగర్ నుంచి.